హలో, వెల్కమ్ టు రత్న అశోక్ బ్లాగ్స్. అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అంటే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అందరి స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో. అయితే ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఈ సందడి ఎలా ఉందో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. బుడ్డి బుడ్డి పిల్లల క్యూట్ పర్ఫార్మెన్సెస్ ఎంత బాగున్నాయో చూడండి. స్టేజ్ మీద ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ ప్రతి పేరెంట్ భలే మురిసిపోయారు నిజంగా. ప్రోగ్రామ్ అంతా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. నర్సరీ నుండి ఫోర్త్ క్లాస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు కవర్ చేశాను. అసలు వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే భలే ఉన్నాయి, సాంగ్కి తగ్గట్టు. చిన్న పిల్లలు కదా, భలే క్యూట్గా అనిపించింది. వా అసలు ఈ జనరేషన్ కిడ్స్ ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే చదువులోనే కాదు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా అద్దరగొట్టేస్తున్నారు. మేకప్ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ ఏజ్లో శారీ కట్టుకోవడమే కష్టం అనుకుంటే మళ్ళీ దానిలో డ్యాన్స్ చేయడం కూడా ఎంత ముచ్చటగా ఉందో చూస్తుంటే. స్టేజ్ ఫియర్ అనేది లేకుండా హ్యూజ్ క్రౌడ్ ముందు చేయడం నిజంగా చాలా గ్రేట్ ఆ ఏజ్లో. ఇంకా యాంకరింగ్ విషయానికి వస్తే కొంచెం పెద్ద పిల్లలు అద్దరగొట్టేశారు యాంకరింగ్ అయితే. టీవీ యాంకర్స్కి ఏమాత్రం తీసిపోలేదు. ఆ బాడీ లాంగ్వేజే కానీ తడబడకుండా ఆ మాట్లాడడమే కానీ నిజంగా సూపర్. ఐకాన్ పబ్లిక్ స్కూల్లో నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మిగతా స్కూల్స్ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ బయట ఈవెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు స్టూడెంట్స్కి ఆప్షన్ ఇచ్చేస్తారు, పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే లేదు అన్నట్టు. కానీ ఈ స్కూల్లో మాత్రం అకాడమిక్స్తో పాటు ప్రతి ఈవెంట్లో ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ చేసేలాగా చేస్తారు. అప్పుడే కదా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండేది. ఏదో ఒక యాక్టివిటీలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళని ఫ్రీక్వెంట్గా స్టేజ్ మీదకి వెళ్ళేలా చేయడం, వాళ్ళ స్టేజ్ ఫియర్ పోతుంది కదా. మనకెంత టాలెంట్ ఉన్నా కూడా స్టేజ్ ఫియర్ అనే ఒక డ్రాబ్యాక్ వల్ల టాలెంట్ అంతా కూడా కనిపించదు. అలా స్టేజ్ ఫియర్ పోగొట్టడం కోసం ప్రతి స్టూడెంట్ స్టేజ్ మీదకి వెళ్ళేలాగా ఎంకరేజ్ చేస్తారు. చాలా బాగుంది ఈ పాయింట్ అయితే. ఇక ఈ సాంగ్లో ఏంటంటే పిల్లలు పాడడంతో పాటు మ్యూజిక్ కూడా వాళ్ళే ప్లే చేశారు. చూస్తున్నారు కదా ఇద్దరు పిల్లలు పియానో ప్లే చేస్తున్నారు, సూపర్గా చేశారు. సాంగ్కి తగ్గ కాస్ట్యూమ్స్తో ఇరగదీశారు. పాపం 15 డేస్ పైనుండే కష్టపడుతున్నారు రిహార్సల్స్ అవి ఇవి అని చెప్పి. వాళ్ళ కష్టానికి తగ్గట్టు అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మన ఇండియన్ కల్చర్తో పాటుగా వెస్ట్రన్ కల్చర్ని కూడా బాగా ఎగ్జిబిట్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పిల్లలకి.
త్రీ డ్రమ్స్ వాయించడం ఇరగదీశారు. ఇంకో విషయం ఏంటంటే జస్ట్ 10 డేస్లో నేర్చుకున్నారంట, ఇది చాలా గ్రేట్ కదా. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలియడం కోసం ఏరోబిక్స్ కూడా చేశారు. సెకండ్ క్లాస్ పిల్లలు వీళ్ళు ట్రైబల్ డ్యాన్స్ చేశారు. మా చిన్నాడు ఉన్నాడు ఇందులో, అసలు ఆ ట్రైబల్ డ్రెస్లో మేకప్లో నేను అసలు గుర్తుపట్టలేదు వాడిని. దగ్గరకు వచ్చి అమ్మ అంటే ఏంట్రా అన్వితు నువ్వా అన్నాను, అలా ఉంది మేకప్ అయితే. పిల్లలు ఎంత కష్టపడ్డారో దాని వెనక టీచర్స్ అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కష్టం అంతకన్నా ఎక్కువ ఉంది. ఫైనల్గా ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.